ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కోసం చేయాల్సిన పనులు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన జీవితాలపై ప్రభావం చూపే కొన్ని చెట్లను మొక్కలను కూడా నాటుతాం కొన్నిసార్లు ఈ ప్రభావం మంచి మరికొన్నిసార్లు చెడు ప్రభావం చూపిస్తుంది అలాంటి వాటిలో మందార పువ్వు ఒకటి ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి మందార పువ్వులు ఎంతగానో ఉపకరిస్తాయి అంతేకాదు ఇవి ఇంటి ముందు అందంగా ఉంటాయి వాస్తు శాస్త్రంలో ఈ పువ్వులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పువ్వులు అనేక సమస్యలను దూరం చేస్తాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు తీసుకురావడానికి మందార పువ్వును ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం ఎండలోపాన్ని తొలగించేందుకు మందారం చాలా మేలు చేస్తుంది ఇంటికి తూర్పు దిశలో మందార పూల మొక్కను నాటండి ఇది ఇంట్లో సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది ప్రతికూల శక్తి దూరం అవుతుంది మందార పువ్వులను స్టడీ టేబుల్పై ఉంచడం వల్ల పిల్లలకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది మందార పువ్వు పలు రకాల దోషాలను తొలగిస్తుంది ఈ పువ్వులాగే అంగారకుడి రంగు కూడా ఎరుపు రంగులో ఉంటుంది ఇంట్లో మందారం మొక్కను నాటండి ఇది మంగళ దోషాన్ని తొలగిస్తుంది ఇది జీవితంలో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది మందార పువ్వు భగవానుడికి చాలా ప్రీతికరమైనది మందార పువ్వు లేకుండా భగవానుడి ఆరాధన అసంపూర్ణమని పరిగణిస్తారు మందార పువ్వులను నీటిలో వేసి భగవానునికి నిత్యం అర్ఘ్యం సమర్పించాలి ఇది మీరు ఎనర్జెటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది మంగళవారం నాడు హనుమంతునికి ఎర్ర మందారం పువ్వును సమర్పించండి ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మందార పువ్వును సమర్పించండి దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు నెలకొంటుంది